సార్ ఈరోజు నా కాపు కమ్మ రెడ్డి అని చెప్పి ఈరోజు కులాల ప్రస్తావం తీసుకొచ్చుకొని ఇంతకుముందు పక్కింటోళ్ళు ఏ కులం అనేది తెలిసేది కాదు. ఈరోజున కాపు సామాజిక వర్గం కానివ్వండి లేకపోతే కమ్యూనిటీల వారీగా ఇంత విచ్ఛిన్నం చేసే పరిస్థితి గతంలో చూసారా, ఏం చెప్తారు మీరు, మీ అభిప్రాయం ఏంటి? ఈ 4.5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడో ఆ రోజునే ఈ కులాలనేవి ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. కేవలం ఒక వర్గం కోసం, ఒక వర్గాన్ని సర్వనాశనం చేయడం కోసం, ఒక వర్గంలోని ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం కోసం అమరావతి, గుంటూరు జిల్లాలో ఉన్న అమరావతిని 3 విభాగాలు చేసి నువ్వు వైజాగ్ కర్నూలు నీ ఇష్టం చోట పెడతావా? దీనికి కారణం ఏంటి? కేవలం కుల ప్రస్తావన. ఈ కాపు కమ్మ రెడ్డి రెడ్డి అనేది వాళ్ళకి సంబంధించింది. ఈ కాపు కమ్మ అనే కులాలను తొక్కడం కోసం ఇది చేసిన పని. ఇది 100%. ఇంకా నమ్మే పరిస్థితి ఉందా? గతంలో మీరు అన్నట్టుగా అదే మన అమరావతి రాజధానిలో నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, వాళ్ళిద్దరికి ఇల్లు లేవు, నేను ఇక్కడ అభివృద్ధి చేస్తారంటే చివరికి అమరావతిలో కూడా వైఎస్ఆర్సీపీనే గెలిపించిన పరిస్థితి. ఈరోజు నేను విశాఖ నుంచి పరిపాలన చేస్తాను, విశాఖలో నేను ప్రమాణ స్వీకారం చేస్తానని అంత కాన్ఫిడెంట్గా ఆయన మాట్లాడుతున్నారంటే ఇంకా ప్రజలు అమాయకంగానే ఉన్నారంటారా? అమాయకంగా ఉండి తెలియక మోసపోయారు. 2019లో అమాయకంగా ఉండి తెలియక మోసపోయారు. జనం విజ్ఞతగా ఉన్నారు, ఆలోచించారు. గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి రాజధాని ప్రాంతాన్ని తీసుకెళ్లి నువ్వు వైజాగ్లో ఋషికొండ మీద కూర్చోవాలనే ఆలోచనలో ఉన్నావనేది ఇక్కడ ప్రజలకు అవగతమైంది. కాబట్టి ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ ఒక మహాకూటమిగా ఏర్పడి ఈ దుర్మార్గుడి పాలన అంతం చేయడం కోసం ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ 3 కూటమికి, ఈ మహాకూటమికి సంబంధించినటువంటి శాసనసభ్యులంతా కూడా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అందులో మా తెనాలి పట్టణంలో, ఈ తెనాలి నియోజకవర్గంలో మా 3 పార్టీలు కలిసి మనోహర్ గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించబోతున్నాం. ఇది సంకేతం. తెనాలి నియోజకవర్గంలో ఏ పార్టీ అయితే అధిక శాసనసభ్యుడిగా గెలుస్తారో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తుంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని చెప్తున్నారు. కాకపోతే చదువుకున్న వాళ్ళు కానివ్వండి, ఈరోజు అనేక విధాలుగా నేనేదో బటన్ నొక్కాను, 133 సార్లు 128 సార్లు నొక్కానంటే కేవలం ఓటు కొనుగోలు చేస్తే ఓటు వేయడానికి గవర్నమెంట్ డబ్బులతో బటన్లు ఒకటి వేయిందండి. ఏమన్నా విద్యావంతులు అందరూ ఆలోచించాలి. గవర్నమెంట్ డబ్బులతో బటన్ నొక్కేది, గవర్నమెంట్ డబ్బులతో డెవలప్ చేస్తే పిల్లలకి ఉద్యోగాలు, డెవలప్మెంట్ వచ్చి ఆటోమేటిక్గా ఆర్థిక ఇది పెరిగింది. అంతేగాని ఆర్థిక అనుమానతలు, నేను 10 రూపాయలు ఇస్తాను, 100 రూపాయలు వీక్కుంటాను, మీకు 70 గజాలు ఇస్తాను, నేను 50 ఎకరాలు తీసుకుంటాను, ఇది ఇతను చేసే అరాచకం. అంతే అరాచకం. అన్ని ఒక గ్లోబల్ ప్రచారం అండి. అంతే, అది వాస్తవం అది కాదు. వాస్తవం దీంట్లోకి వెళ్తే జనసామాన్యులకి వెళ్తే తెలిసిద్ది వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, ఎంత ఇబ్బంది. ఒక కుటుంబం ఈయన 2 లక్షలు ఇచ్చినాడు, 3 లక్షలు ఎక్కడే ఇచ్చాడండి? ఈ నెల నుంచి పెన్షన్లు ఆపేశాడు. ఈ యువతానికి గోల్డ్ లేదు. ప్రజలు కూడా అది బాగా గమనించారు. ఖచ్చితంగా ఇతను బుద్ధి చెప్పేది ఖచ్చితంగా చెబుతారు. యువత మీ ఓవరాల్ గా చూస్తే ఈ తెనాల నియోజకవర్గంలో మహాకూటమికి సంబంధించిన నాదెళ్ల మనోహర్ గారు గెలుపు ఎంతవరకు? 100% నాదెళ్ల మనోహర్ గారు గెలుస్తారు. నాదెళ్ల మనోహర్ గారి గెలుపుకి ఆయన 10 సంవత్సరాలు ఏదైతే రాష్ట్ర మన శాసనసభ సభ్యుడిగా, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్గా ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలు, తెనాలికి ఆయన తీసుకొచ్చిన మంచినీటి పథకం, తర్వాత ఆయన తీసుకొచ్చినట్టు 68 కోట్ల రూపాయలకి మన పెదరావురు కాడి నుంచి నందివెలుగు వరకు 4 లేన్ల రోడ్డు కానీ, తుమల కళాక్షేత్రం కానీ, మనకి రవీంద్ర భారతి లాంటి పెద్ద కళాక్షేత్రం, అట్లాగే ఇటువంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా తప్పకుండా. నేను లోకల్ ఇక్కడ శివన్న లోకల్ అని చెప్పి చెప్పుకోవడం తప్ప జరిగిన అభివృద్ధి ఏమైనా ఉందంటారు? ఈ 4.5 సంవత్సరాల్లో తెనాలి నియోజకవర్గం అంటే ఒకప్పుడు ఆంధ్ర ప్యారెస్, 3 కాలువలు కూడా పారుతూ ఉండేవి. ఏమండి, ఆయనకు పేరు ఉంది, ఆయనకి లోకనాథం అంటారు ఆయన్ని. ఆయన నేను లోకల్ అంటే కాదు, ఇక్కడ మనోహర్ గారు ఇక్కడ మనిషే. మా ఆయన ఇక్కడ మూలాలు ఉన్నాయి. ఆయన నాన్నగారు కూడా ఇక్కడే ఎమ్మెల్యేగా పోటీ చేశారు, కాంగ్రెస్ పార్టీలో గెలిచారు, మంత్రి అయ్యారు. కాబట్టి లోకల్ నినాదం అనేది ఇప్పుడు మరి ఆ లోకల్ నినాదం ఉన్నప్పుడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 నియోజకవర్గాలు 89 నియోజకవర్గాలు ఎందుకని మరి అక్కడ వాళ్ళు తీసుకొచ్చి పెడుతుంది అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏది దొరికితే అది మాట్లాడతారు, అది అనుకూలంగా మాట్లాడుకుంటారు. అవతల వాళ్ళకి మట్టుకు అనుకూలం కాదా? ఇవన్నీ పిచ్చి మాటలు. వాళ్ళు తెనాలికి చేసిన అభివృద్ధి ఏమీ లేదు, తెనాలిని నాశనం చేశారు. తెనాలి కళలకి కానాచి అనేటువంటి ఇంత సుందర నగరాన్ని వాళ్ళు రౌడీ రాజ్యం చేశారు. ఈ తెనాలి 99% నేను మేనిఫెస్టో పూర్తి చేసి అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు, లేదా సంపూర్ణ మద్యపాన నిషేధం చేసే ప్రజల్లోకి వస్తారన్న జగన్మోహన్ రెడ్డి గారు గత 3 రోజులుగా ప్రచారం ఎలా చేయగలుగుతున్నారు, ఎలా వచ్చి ప్రజల్ని ఓట్లాడగలుగుతున్నారంటే మన దౌర్భాగ్యం అండి. అది మన అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి నగ్న సత్యం ఏంటంటే మన దౌర్భాగ్యం
33 కేసులు ఉన్నటువంటి వ్యక్తిని ఎప్పుడైతే ఆర్థిక నేరగాడు అతని మీద కేసులు ఉన్నాయి, రేపో మాపో జైలుకి వెళ్తాడు, అతన్ని మనం ఎన్నుకోవటమే చేసినటువంటి చాలా పెద్ద పొరపాటు. ఆ దొంగని, ఆ యొక్క క్రిమినల్ని వాళ్ళ ఆలోచనలు వాళ్ళ బాబాయిని చంపి వాళ్ళ రేపొద్దున ఎవరిని చంపుతారో తెలియదు. మళ్ళీ ఈ శవరాజకీయాలు చేస్తా, ఈ జనానికి కూడా మనం విజ్ఞప్తి తెలుసుకోవాలి. సమాజంలో ఒక మాట ఉంది, మేధావి మౌనం సమాజానికి చేటు. కాబట్టి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి, రాబోయే రోజుల్లో ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి ఉమ్మడి అభ్యర్థి నాదల మనోహర్ గారిని, అలాగే పెంబిసాని చంద్రశేఖర్ గారిని కూడా అఖండ మెజారిటీతో గెలుస్తున్నారు, గెలిపిస్తున్నారు.